షెడ్యూల్ ప్రాంతంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను వంద శాతం ఆదివాసులకే ఇవ్వాలని జీవో నెంబర్ త్రీను సుప్రీంకోర్టు రద్దు చేయడమంటే ఆదివాసీ ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను చట్టాలను కాలరాయడమని దీనికి వ్యతిరేకంగా అందరూ ఉద్యమించాల్సిన సమయమని ఆంధ్ర ఒడిశా బోర్డర్ జోనల్ కమిటీ కార్యదర్శి మావోయిస్టు గణేష్ పెరిట లేఖ విడుదల చేశారు షెడ్యూల్ ప్రాంతంలోని పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను వంద శాతం ఆదివాసులకే ఇవ్వాలని జీవో నెంబర్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడం వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఆదివాసి ఆదివసేతర ప్రజా సంఘాలు సమైక్యంగా ఉద్యమించాల్సిందిగా పిలుపునిస్తున్నాం అని మావోయిస్టు గణేష్ పెరిట లేఖ విడుదల చేశారు ఆ లేఖలో తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంత పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాలన్నీ వంద శాతం ఆదివాసులకే ఇవ్వాలని జీవో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు ఇటీవలే రద్దు చేస్తూ ఆదివాసులకు వంద శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్దమని యాబై శాతం రిజర్వేషన్కు మించరాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మావోయిస్టులు పిలుపునిచ్చారు